ఇంకా చంద్రబాబు నాయుడు గారి విషయంకి వచ్చేతలకే విలువల గురించి అద్భుతంగా మాట్లాడే చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారంతో నిన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఉందని నేను చెప్పను ఎందుకంటే ఆ పాప ఆయనకి బాగా తెలుసు చంద్రబాబు నాయుడు గారికి షీ ఈజ్ నాట్ ఏ లా గ్రాడ్యుయేట్ షీ ఈజ్ నాట్ ఏ ఫార్మసిస్ట్ షీ ఈజ్ యంగ్ గుడ్ రైటర్ ఆమె రాసినటువంటి ఒక పుస్తకాన్ని చంద్రబాబు నాయుడు గారే ఆవిష్కరించాడు బలరాం కూతురుగానే కట్టగడ్డ ప్రసూన కూతురుగానే ఆవిష్కరించినప్పుడు తప్పులేదది అయితే ఇతను ఎలక్షన్ నామినేషన్ పత్రాల్లో బలరాము ఎంఐని కూతురుగా పొందుపరిచిందా పొందుపరచలేదా అని చూసే బాధ్యత కూడా చంద్రబాబు నాయుడుకి ఉంటుందని నేను నిన్నటిదాకా కానీ ఈ రోజున అమ్మాయి బలరాం కూతురు అని తెలిసి నామినేషన్ పత్రాల్లో అమ్మాయి పేరు బలరాము పొందుపరచకపోతే ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ పార్టీలో ఒక తప్పు చేసినటువంటి ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాబోయినటువంటి బలరాం పట్ల ఏ విధంగా స్పందిస్తాడు ఖచ్చితంగా అతన్ని పార్టీ నుంచి బహిష్కరించాలి అలానే తన పార్టీ యొక్క విధానం గురించి కూడా ఇలాంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది తప్పుడు విధానాలు పాటించే క్రమంలో మరి ముఖ్యంగా ఇది మహిళలకు సంబంధించి ఒక చిన్న అమ్మాయికి సంబంధించి జీవితంలో నష్టపోయిన ఒక సామాన్యమైనటువంటి స్త్రీ ఏ విధంగా నష్టపోతే దానికి ఆ స్పందన ఒక పార్టీగా చంద్రబాబు నాయుడుగా స్పందన ఎలా ఉంటుందనేది సమాజం కూడా అడగటం ఎదురు చూడటం సమంజసం దీనికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కూడా స్పందించి అతని మీద చర్య తీసుకోవటమే కాకుండా తన పార్టీ విధానం కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇలా చట్టపరమైనటువంటి అంశం ముడిపడి పెట్టినవే కాకుండా నైతిక విలువలు అనే దాని మీద జగన్ గారు ఒక కొత్త ట్రెండ్కి నాంది పలికాడు కళ్ళ ముందు అనేక మంది ఎమ్మెల్యేలు వస్తానని చెప్పి మనం చూస్తున్నటువంటి వాతావరణం ఇక్కడ ఏం అవకాశం లేని బీజేపీలోనే చేరుతున్నటువంటి పరిస్థితుల్లో 151 సీట్లు అధికారంలోకి వచ్చి సీట్లతో అధికారంలోకి వచ్చి అధికారంలో ఉన్నటువంటి పార్టీగా ఎమ్మెల్యేలు చేరడం అనేది పెద్ద అంశమేం కాదు నైతిక విలువలకి కేవలం ఎలక్షన్కు ముందు నేను రాజీనామా చేసి వస్తేనే తీసుకుంటాననే ఏకైక సిద్ధాంతానికి నైతిక విలువలకు కట్టుబడి జగన్ గారు ఒక పక్కనుంటే ఇలా మహిళలకు సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి విలువలు కలిగినటువంటి ఈ అంశంలో చంద్రబాబు నాయుడు గారి స్పందన ఎలా ఉంటుంది బలరామకృష్ణమూర్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాడా లేదా చర్య తీసుకుంటాడా లేదా ఎందుకంటే నీకు తెలుసు ఆ అమ్మాయి బలరాం గారి అమ్మాయి అని చెప్పి కానీ పొందుపరచిన దాంట్లో నీ ప్రమేయం లేదు పొందుపరచని దాంట్లో కానీ పొందుపరచలేదు తనకు పుట్టిన పిల్లనే తనకు పుట్టలేదనో లేకపోతే కూతురు కాదనేటటువంటి ఒక క్రూరమైనటువంటి మానవీయ కోణం మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిని నీ పక్కన కూర్చోబెట్టుకోవటానికి అది నువ్వు కూడా రేపు రోజున తప్పు చేసినట్టు అవుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయం మీద స్పందించాలి చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. 7000 పేజీల మీద సంతకం పెట్టి హైకోర్టులో అమ్మాయి దాఖలు పరిస్తే బయటకు వచ్చి చెప్పినట్టా చెప్పనట్టండి అంటే బయటకు వచ్చి చెప్పడం అంటే బజార్లో నుంచొని చెప్పటమా చట్ట ప్రకారం హైకోర్టులో ఇదిగోండి నేను చూపించిన ప్రతి డాక్యుమెంట్ మీద కరణం అంబికా కృష్ణ సంతకం ఉంది మీరు చెప్పండి మీడియా ప్రతినిధులుగా మన బంధువులకి మన అక్క కూతురుకు చెల్లెలు కూతురుకు అలా ఉంటే చెప్పిందండి అమ్మాయి ఈవెన్ ఇంకా ఏదైనా సరే వాళ్ళు డినై చేస్తాను ఇంకోటి కాదంటే మీరు పెట్టండి ధర్మమైనటువంటి ఒక పద్ధతి దే ఆర్ రెడీ టు కమాండ్ టెల్ ఆల్ దోస్ ఫ్యాక్ట్స్ హైకోర్టులో 7000 పేజీల మీద సంతకం పెడితే ఇంకా చెప్పనట్టేరా ఆనరబుల్ హైకోర్టు ఉన్నతమైనటువంటి హైకోర్టుకే చెప్తే నాలాంటి వాడితోటే మాట్లాడితే అనేక మంది సంఘ సంస్కర్తలతో మాట్లాడితే మీలాంటి మీడియా ప్రతినిధులతో మాట్లాడటానికి కూడా వాళ్ళు అవసరమైతే సిద్ధంగా ఉంటే అమ్మాయి ఇంకా అంతకన్నా బయటికి రావాల్సినటువంటి అంశం ఏముంటుందండి ఈ పెట్టిన ప్రతి పేపర్ మీద అమ్మాయి సంతకం ఉంది ప్రతి ఫోటో మీద అమ్మాయి సంతకం ఉంది దే ఆర్ రెడీ టు ఫేస్ ఈవెన్ డిఎన్ఏ టెస్ట్ ఆల్సో ఇంకా అంతకన్నా ఏముంటుంది
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.